నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి చెప్పరా? ఓకే పర్లేదు, బాగానే ఉంది. బాగాలేదని ఏం కాదు, కానీ అందరికి న్యాయం జరగట్లేదు. అందరికి పేదవాడు ఉన్నాడు, అతనికి దక్కాల్సింది దక్కట్లేదు. అంతేగా తప్ప గప్ప వేరేంది అంటే, అది ఏ రాజకీయ నాయకుల దగ్గర ఏ పార్టీలో అయినా ఉండదు. అదే పేదవానికి మాత్రం అందాల్సింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరికి అందలేదు, అది మాత్రం ఫ్యాక్ట్. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు కింది స్థాయి నుంచి అన్ని జరుగుతున్నాయని చెప్తున్నారు. అవును, మరి ఏం జరుగుతులేదో ఒకసారి చెప్పండి. కింది స్థాయి జరుగుతున్నాయని చెప్తున్నారు, కానీ ఇక్కడ కింద ఉండే వాళ్ళు మింగే వాళ్ళు మింగుతూనే ఉన్నారండి. అక్కడ పెద్ద మైనస్ అవుతుంది. ఆయన పంపిస్తున్నాడు చేస్తున్నాడు కావచ్చు, కానీ ఇక్కడ సక్రమంగా అందించే వాళ్ళు అందించలేదా? అది ఇక్కడ కూడా చాలా పొరపాట్లు జరుగుతున్నాయి, అందరికీ తెలుసు పొరపాట్లు ఏంటో. కానీ అందరికి న్యాయం జరగాలంటే జరగదు. చూద్దాం మీకు ఈ తెలంగాణ ప్రభుత్వం ద్వారా మీకు ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్న సాయం అందిందా? ఇంతవరకు అయితే అందలేదు. అంటే ఈ ఊళ్ళో కానీ అందింది ఎవరికైనా? అంటే ఊళ్ళో అందింది అంటే అందింది, అందరం అంటే ఏం కాదు, వాళ్ళే సొంతంగా డబ్బులు కట్టుకుని వాళ్ళే కట్టించుకున్నట్టు. ఆయన ఇచ్చింది ఏంటో మనం తెలియదు, కానీ ప్రతి దగ్గర అయితే ఇంత అమౌంట్ ల్యాండ్ కోసం అని తీసుకున్నారు. ల్యాండ్ కోసం తీసుకుని మనిషి దగ్గర అని అమౌంట్ కట్ చేసుకుని వాళ్ళకి కట్టించారండి. ఇక అది వాళ్ళకే తెలుసు మన ఏం జరిగిందనేది, మాకు పూర్తి తెలియదు. మళ్ళా ఇప్పుడు వచ్చే ఎన్నికల 2024 ఎన్నికలో మళ్ళా కేసీఆర్ గారు ఫామ్ చేసే ఆలోచన ఉందా? ఉంది ఖచ్చితంగా. మళ్ళా ఆయన సీఎం మేబీ ఎన్ని సీట్లు రాగలుగుతాయి? నా ఆలోచన ప్రకారం అయితే 70 నుంచి 90 మధ్యలో రావచ్చు ఖచ్చితంగా. 70 నుంచి 80 మధ్యలో, 80-85 మధ్యలో ఛాన్స్ ఉంది, రావడానికి అవకాశం ఉన్నది. అది విషయం. కాంగ్రెస్కు ఎన్ని సీట్లు రాగలుగుతాయి? 10-15 లోపే. అది కూడా కష్టమే అనుకుంటున్నా, చెప్పలేము. 10-15 అయితే వేసుకోవచ్చు. బండి సంజయ్ బీజేపీ ఎన్ని రాగలుగుతాయి? బీజేపీ 5 నుంచి 10 లోపే. మొత్తానికైతే కేసీఆర్ గారే 2024 సంవత్సరంలో అల్టిమేట్గా సీఎం అయ్యే అవకాశాలు ఉందని చెప్తున్నారు. సో ఇంకోటి షర్మిల గారు వచ్చారు, సో ఆమెకు ఎన్ని సీట్లు రాగలుగుతాయి? షర్మిలని అంత ఏం ప్రభావం చూపెట్టదు మన తెలంగాణలో, చెప్పలేదు. మొత్తానికైతే కేసీఆర్ సీఎం అయ్యే అవకాశాలు ఉందంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. న్యూస్ 8 తెలుగు జక్కుల సందీప్ కురివి.